ओम हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर श्री विघ्नेश्वराय नमो नमः श्री दुर्गा भवानी नमो नमः परब्रह्म परमात्म नमः जगदुत्पत्ति स्थिति प्रलय कराय ब्रह्म हरिहराय त्रिगुणात्मे सर्वकविताकाने दशे दशे दत्तात्रेय नमतंतने सिद्धि कुरु कुरु स्वाहा। ओम श्री दत्तात्रेय स्वामी नमो नमः हर हर महादेव शंभो शंकर। ఈ రోజుల్లో ప్రధాన సమస్యగా మనం పరిగణలో తీసుకోవాల్సింది వయసు అధికమవుతున్న వయసు పెరిగిపోతున్న వయసుకు తగ్గ ఏది మనకు అందక సతమతమవుతూ ప్రశాంతత లేక మనిషి జీవనానికి వివాహము ఎంతటి ముఖ్యమో ఈ రోజుల్లో మనకి తెలుసు। అటువంటి వివాహాలు 30, 35, 37, 38, 40 సంవత్సరాలు వచ్చినా కూడా వివాహాలు కుదరక స్త్రీ పురుషులు తల్లిదండ్రులు ఎంతో రోదన ఎంతో బాధతో ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉంటారు। కొంతమందికి ఎన్నో దానాలు ఎన్నో ధర్మాలు చేస్తూ యాగ కార్యక్రమాల్లో పాల్గొని పూజ కార్యక్రమాల్లో పుణ్యక్షేత్రాల్లో కూడా ఎన్నో పూజలు నడిపించి రాహుకేతు కుజ దోషాలు ఉన్నా కూడా వాటికి పూర్తి నివృత్తి చేయించి పూర్తి పరిష్కారం చేయించినా కూడా పుణ్యక్షేత్రాలు తిరిగినా కూడా జాతక చక్రంలో కాలసర్ప దోషములు ఉన్నా కూడా వాటికి తగ్గ తగు నియమాలతో పూజలు చేసినా కూడా ఇంకా మనకి వివాహ గడియ రాక వచ్చినా కూడా మనకి నచ్చింది వాళ్ళకి నచ్చక వాళ్ళకి నచ్చింది మనకు నచ్చక వయసు అంతా మీద పడిపోతూ వ్యర్థమైపోతుంది జీవితం। సమయానుకూలంగా ఆకలేసినప్పుడు భోజనం చేయాలి, అది ఆరోగ్యానికి మంచిది। వయసులో ఉన్నప్పుడు స్త్రీ పురుషులకు ఎవరికైనా స్త్రీకైతే 18 నుంచి 22, 21, 23 లోపల వివాహం జరిగితే వారి యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటుంది। వారి యొక్క వ్యవస్థ అంటే సంతాన వ్యవస్థ, ఐశ్వర్య వ్యవస్థ, భర్త భార్యల అదృష్టాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్తారు। అలాగే పురుషుల్లో 21 నుంచి 25, 26 లోపు 27 లోపల ఉద్యోగ స్థిరపడి కూడా అభివృద్ధి భార్య భర్తల యొక్క సంకల్పం కోసం పాటుపడాలి। అలాగే ఈ రోజుల్లో కొంతమంది లక్షల్లో ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగంలో లక్షలు సంపాదించినా కూడా వయసు అధికమైపోయి ఎక్కువగా అయిపోయి వివాహాలు అనేది కుదురుకోకుండా బాధపడుతూ ఉన్నారు। ఎన్నో పుణ్యక్షేత్రాలు చేసి ఎన్నో పూజలు చేసిన ఫలితం రావట్లేదు, ఎన్నో రెమెడీస్ చేసినా కూడా ఆ వివాహ ఫలం అనేది ముందుకు రావట్లేదు। ఇది ఎందుచేత? దైవ కార్యక్రమం వల్ల జరిగిన అయితేనేమో మనం ఎన్నో పుణ్యక్షేత్రాలు చేసాం, ఎన్నో పూజలు జరిపించాం, ఎన్నో రెమెడీస్ చేపించాం, ఖచ్చితంగా అది శాంతి ఇస్తుంది। ఒక సమయానుకాలం కాకుండా ఒక సమయమైన మనకి వివాహం అనేది బలం కుదిరి మనకి శుభప్రదంగా నడుస్తుంది। కానీ ఎన్ని చేసినా కూడా ఆటంకాలు తప్పట్లేదు, వివాహాలు రావట్లేదు, సూచన వివాహము కుదరట్లేదు, చేతికొచ్చింది కూడా కుదిరి పూడు పనులు పెట్టుకొని కూడా విడిపోతున్నాయి కొన్ని। అటువంటి వాటికి ఎందుచేత అంటే ఇది దైవ సంకల్పన వల్ల కలుగుతున్నాయి కావు, ఇవి మానవ ఇబ్బందికరమైన మనస్తత్వంతో మన ఎదుగుదలను చూసి మన యొక్క కుటుంబ ఐశ్వర్యము మన కుటుంబ ఐక్యత మన బిడ్డల యొక్క భవిష్యత్తును చూసి వచ్చి ఓరవక కొంత దృష్టి ప్రభావముతో కనుదృష్టి ప్రభావముతో నరఘోషగా ఏర్పడి దాన్ని నరపీడగా తయారు చేసి మన యొక్క పిల్లల పైన వివాహ విషయాల్లో తల్లిదండ్రులకి ఆటంకాలు కలిగి వివాహ విషయాలలో పూర్తిగా లోటుగా జరిగిపోయి వివాహం జరగనీయకోకుండా జరిగినా కూడా వివాహం జరిగినా కూడా ఆలు మగల్లో సతీ దంపతులు విభేదాలు వచ్చి విడాకులు తీసుకొని మన కూతురు మన ఇంట్లో ఉండేటట్టుగా అబ్బాయికైతే కోడలు వాళ్ళ అత్తగా తల్లిగారి ఇంటికి పోయేటట్టుగా ఇటువంటి సమస్యలు సృష్టించి మనోవేదనకి గురి చేస్తూ ఉంటారు। ఇవి ప్రపంచంలో మనమంటే పడని వాళ్ళు కొంతమంది మన బంధుమిత్రుల్లో ఉండవచ్చు, బయట వారిలో ఉండవచ్చు, చుట్టుపక్కల వాళ్ళలో ఉండవచ్చు। ఇటువంటి చెడు ప్రయోగాలు ఈ ప్రపంచంలో కలియుగంలో నడుస్తూ ఉన్నాయి।
కాబట్టి వీటికి కారణం ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగినా ఎన్నో పూజలు యాగాలు పాలలో పూజలలో పాల్గొన్నా కూడా వివాహం సఫలం కాకపోవడానికి మనపైన చేసిన చెడు ప్రభావాలు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి వీటిని పూర్తిగా గ్రహించాల మనం దీనికి ఎందువల్ల జరుగుతుంది దేనివల్ల జరగట్లేదు ఎన్నో చేస్తున్న ప్రతిఫలం రావట్లేదని మనం ఆలోచించాలి ఆలోచించి ఇది ఎక్కడ సమస్య ఇది ఎక్కడ పుట్టింది అని తెలుసుకోవటము చాలా ఉత్తమమైన విషయము కాబట్టి ఈ విషయాలు కొన్ని జ్యోతిష్యులు కొన్ని పండితులు చాలామంది వివరిస్తూ ఉంటారు వారి యొక్క జాతక చక్రాలను చూసి కానీ మా సమస్త శ్రీ దుర్గాభవాని జ్యోతిష్యాలయం ద్వారా మా తాతల తరాల నుండి మా యొక్క తాతల అభియోగ సంకల్ప బలముతో తమలపాకు పైన అంజనం వేసి అలాగే తమలపాకు మీద అంజనము ఈ రకంగా తమలపాకు పైన అంజనము వేసి మీ యొక్క వివాహ విషయాలలో మీ పిల్లల వివాహ విషయాలలో ఆటంకాలు కలిగిస్తున్నవి ఏమిటి ఎందువల్ల మీకు వివాహాలు జరగట్లేదని ఎవరి ద్వారా ఎవరు చేపించిన దానివల్ల జరగట్లేదని చూడటానికి చాలా మంగళకరమైనది దా వాటిలో మీ యొక్క జాతక రీత్యా జరుగుతున్న ప్రభావమా లేదంటే మనుషుల పైన జరిగించిన మనుషులు తయారు చేసిన వ్యక్తిత్వం తయారు చేసిన ప్రభావం అనేది పూర్తిగా గ్రహించి దానికి గవ్వలతో ప్రశ్న చూసి తాళపత్ర గ్రంథాల తాళపత్రనిది తాళపత్ర గ్రంథాలతో తాళపత్రాలతో వాటిని లెక్కించి ఈ యొక్క జాతక ఫలంలో ఉన్నటువంటి చెడుని గ్రహించి ఈ తాళపత్ర యొక్క ప్రభావంతో వాటిని లెక్కించి వాటి యొక్క అనుగుణంగా మీకు జరుగుతున్న వివాహ విషయంలో జరుగుతున్న లోటుపాట్లను పూర్తిగా వైదొలిగించి శుభప్రదంగా మీకు అనుకున్న సమయంలో అనుకున్నట్టు వివాహం అయ్యేటట్టుగా ఇకపైన జరగాలని మేము పూర్తిగా దాన్ని పరిశీలించి వాటిని సంకల్పసిద్ధితో యంత్రతంత్ర మంత్ర సంబంధించిన పూజా యాగాలను పూర్తి చేసి వివాహ ఫలం అనేది మీకు దక్కేటట్టుగా పూర్తి చేస్తాము ఈ విధంగా నేను చెప్పినటువంటి పరిష్కారాలను మీరు పాటిస్తూ మీ యొక్క సమస్యలను శాశ్వత పరిష్కారం చేసుకోవాలని ఆ శ్రీ దుర్గామాతని ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు శుభం భూయామి ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి